Friends, welcome to UFJ channel. UFJ అంటే unlock the force jobs. Friends, మనకి Indian Air Force నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా అయితే మనకైతే వస్తున్నటువంటి నోటిఫికేషన్ అన్నమాట. ఇది ఇయర్లీ 2 times అయితే వస్తుంది అండ్ చాలా మంచి నోటిఫికేషన్. ఇది మనకి రక్షణ రంగంలో మంచిగా ఒక సేవ చేద్దామని వెళ్ళే వారికైతే చాలా బెటర్ గా ఉంటుంది అండ్ ఫ్యూచర్ కూడా చాలా బ్రైట్ గా ఉంటుంది. సో దీని గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అండ్ దీనికి సంబంధించినటువంటి మీరు ఏమైనా కానీ కోర్సెస్ అనేది నేర్చుకోవాలి, దానికి సంబంధించినటువంటి ప్రిపేర్ అవ్వాలి అని అంటే డిస్క్రిప్షన్ లో మనకి లింక్ అయితే ఇచ్చేస్తాను. మనకి UFJ యాప్ ద్వారా అయితే ప్రిపేర్ అవ్వచ్చు. అక్కడ మీరు డైలీ టెస్ట్ ఉంటాయి, గ్రౌండ్ టెస్ట్ ఉంటాయి, వీక్లీ టెస్ట్ ఉంటాయి. సో ఇంకా చాలా అయితే చాలా ఉంటాయి అనమాట. స్పెషల్ మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్స్ అండ్ క్లాసెస్ అయితే ఉంటాయి అనమాట మేజర్గా. సో ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ తోటి అయితే క్లాసెస్ అయితే చెప్పించడం జరుగుతుంది. చాలా బెటర్ అండ్ 100% జాబ్ వచ్చే విధంగా అయితే మేమైతే ట్రై చేస్తాను మీరు హార్డ్ వర్క్ చేస్తే. ఓకేనా ఫ్రెండ్స్, అయితే యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో చేస్తాను, మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. సో మీరు ఫోన్ అయినా పీసీలో అయినా కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ufj.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాతకి మీకు ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి చాలా మంచి నోటిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ XY 2022 నోటిఫికేషన్ అందిస్తారా. 2022 అనేది ఏంటంటే అది బ్యాచ్కి సంబంధించినటువంటిది. ఆ యొక్క బ్యాచ్ టైం వరకు మనం అయితే ట్రైనింగ్కి వెళ్ళిపోతాం అనేది దాని మీనింగ్ అనమాట. ఓకే, అలాగని మనకి 22లో మనకి నోటిఫికేషన్ అని కాదు ఇక్కడ. ఓకే, అండ్ దీని కింద వచ్చేసి మనకి హకింపేట తెలంగాణ ర్యాలీ అని, దాని కింద ఇండియన్ కోస్ట్ గార్డు నోటిఫికేషన్ అని ఇలా చాలా ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. ఓకే, నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ప్రతిదీ ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్స్ అన్ని. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ XY నోటిఫికేషన్ కాబట్టి దీన్ని క్లిక్ చేశాను. ఓకే, ఇలా క్లిక్ చేసిన తర్వాతకి సో చెప్పాను కదా మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడికైతే వచ్చేసాం. ఇలా వచ్చేసిన తర్వాత దీని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తాను. చూడండి ఇక్కడ చూడండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ 2022 బ్యాచ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం ముందుగా. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే 22 January 2021లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనుక చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎండ్ ఎప్పుడు అవుతుంది, లాస్ట్ ఎప్పుడు అని అంటే 7th Februaryకి లాస్ట్ డేట్ అనమాట. అండ్ ఇక్కడ అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ అంటాం మనం. అండ్ ఇక్కడ ఏప్రిల్లో వచ్చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఎగ్జామినేషన్ కంటే ముందుగా అయితే వస్తుంది అనమాట, 10 to 15 days బిఫోర్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి April 18 నుండి 22 వరకు అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, అంటే మనకి ఆ మధ్యలో అండ్ 18, 19, 20, 21, 22 ఇలా అయితే మనకైతే ఎగ్జామ్స్ అయితే కంటిన్యూ అవుతుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ రిజల్ట్ అనేది మేలో అయితే రావడం జరుగుతుంది. అది మనకి రిజల్ట్ వస్తుందన్నమాట, క్వాలిఫై అయిపోమా లేదనేది. అలా వచ్చిన తర్వాత మనకి PFT అనేది ఉంటుంది. సో అది కూడా May, June అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది, అది మనకి 31st October ఆ టైంలో అయితే వస్తుందన్నమాట. ఓకే, అండ్ మెరిట్ లిస్ట్ అంటే అది కూడా చెప్తాను నేను. అండ్ ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ మనకి డౌన్లోడ్ UFJ యాప్ అని తీసారా. సో ఇక్కడ ఈ యొక్క యాప్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో మరి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క యాప్ అనేది మీకైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. సో ఇందులో జాయిన్ అవ్వండి, మీరు ఖచ్చితంగా అయితే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కోర్సెస్ కొనుక్కొని మీరైతే ఖచ్చితంగా అయితే జాబ్ అయితే గెట్ అనే విధంగా అయితే ట్రై చేస్తారన్నమాట. ప్రతిరోజు అసైన్మెంట్స్, డైలీ టెస్ట్ అండ్ వీక్లీ టెస్ట్ సేవ్ చాలా అయితే ఉంటాయన్నమాట. వీడియో కోర్సెస్ చాలా ఉంటాయి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ తోటి. ఓకే ఫ్రెండ్స్, అదే విధంగా అనమాట. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది ఎంత ఉంటుందనంటే అండ్ ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా, అండ్ SC అయినా, ST అయినా, OBC అయినా, జనరల్ అయినా కానీ ఎవరికైనా కానీ ఇక్కడ ₹250 అయితే ఉంటుంది. అందరూ కూడా మనీ అయితే పే చేయాలి. ఓకే, అందరు ఈక్వల్. ఇక్కడ ఎవరికి కూడా మనకి రిలాక్సేషన్ అటువంటిది కూడా ఎవరికి ఏం లేదు ఫీజులలో కానీ. ఓకే, రాయితీలు అటువంటిది ఏం లేదు. అండ్ ఇక్కడ పేమెంట్ అనేది మనకి అండ్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా చేసుకోవచ్చు. ఓకే, చలానా కట్టుకోవాలంటే మనకి యాక్సిస్ బ్యాంక్ ద్వారా కట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఎనీవే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేది చూడండి. ఇక్కడ చాలా మందికి కూడా ఇదే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇది. అయితే మనకి ఎంత ఏజ్ మధ్యలో ఉండాలి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అని అంటే 16th January 2001 నుండి 29th December 2004 మధ్యలో అయితే ఉండాలి మన డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ తిక్కగా కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరేం కాదు, ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఒకసారి చూడండి, 16th January 2001 నుండి అండ్ 29th December 2004 మధ్యలో ఎవరైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ యొక్క మధ్యలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ వారు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ రిలాక్సేషన్ కానీ అటువంటిది ఏమి కూడా ఉండదు, ఇక్కడ మనకు ఛాన్స్ ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ ఏముంటాయి ఏమంటే మనకి క్వాలిఫికేషన్ ఏముండాలి అని అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎయిర్ ఫోర్స్లో Group X and Group Y అనే 2 ట్రేడ్లు అయితే ఉంటాయి అనమాట. ఓకే, 2 పోస్టులు ఉంటాయి. ఈ Group X అనేది టెక్నికల్కి సంబంధించినటువంటిది. ఈ యొక్క టెక్నికల్ విభాగానికి మనకి ఇంటర్మీడియట్లో MPC చేసిన వారు ఎవరైతే ఉంటారో వారు ఓవరాల్గా 50% ఉండాలి. వీళ్ళ ఓవరాల్గా 50% ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు మాత్రమైతే దీనికైతే ట్రై చేసుకునే అవకాశం అయితే ఉండడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ యొక్క Group X ట్రేడ్కి డిప్లొమా చేసిన వారు ఎవరైతే ఉంటారో ఆ డిప్లొమా చేసిన వారు కూడా దీనికైతే ట్రై చేసుకోవచ్చు. ఓకే, డిప్లొమా చేసిన వారు గ్రూప్ ఎక్స్కి ట్రై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఓకే, మళ్ళీ ఒకసారి అర్థమయ్యే విధంగా చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రూప్ వై అనే ట్రేడ్ ఉంటుంది. ఈ యొక్క గ్రూప్ వై అనే ట్రేడ్కి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చేసినా కానీ ఇంక్లూడ్ ఏది మనకి వొకేషనల్ వాళ్ళు కూడా మనకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చేసినా, అంటే మళ్ళీ ఇక్కడ ఎంపీసీ వారు కూడా వస్తారు మళ్ళీ. ఓకే, సో ఎంపీసీ చేసినా, బైపీసీ చేసినా, సిఈసీ చేసినా, హెచ్ఎస్సీ చేసినా, ఎమ్మెల్టీ చేసినా, సో వీళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ పర్సంటేజ్ అనేది 50% ఉండాలి ఓవరాల్గా. అండ్ ఇంగ్లీష్లో కూడా మనకి 50% అనేది ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్లో మీకు ఇంటర్మీడియట్లో లేనట్లయితే మీకు 10th లో మినిమం 50% అయితే ఉండాలి. అది రూల్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అది ఎందులోనైనా ఎక్స్ అయినా వై అయినా. అయితే మీకు కొంత డౌట్ అయితే వస్తుంది ఏంటి అని అంటే, సార్ మేము గ్రూప్ ఎక్స్కి ఎలిజిబుల్, గ్రూప్ వైకి ఎలిజిబుల్, రెండు అప్లికేషన్ చేసుకోవచ్చు అని అంటే రెండు ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అది మీ ఛాన్స్ అనమాట. అక్కడ గ్రూప్ ఎక్సా, గ్రూప్ వైయా, గ్రూప్ ఎక్స్ వైయా అనే ఆప్షన్ ఉంటుంది మనం అప్లికేషన్ చేసేటప్పుడు. ఓకే, రెండు చేద్దాం అనుకుంటే రెండు చేసుకోండి. కానీ నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు ఒకటి చేసుకుంటేనే బెటర్. అండ్ రెండు చేసుకున్నా ఒకటి చేసుకున్నా సేమ్ అదే ఫీజు ఉంటుంది, ఎక్స్ట్రా ఏముండదు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు అది గమనించాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను చూడండి, మీకు కనుక అంటే ఇంటర్మీడియట్లో లేకపోతే 50% అనేది మీకు 10th లో ఉండాలని మెన్షన్ చేశాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది అని అంటే ముందుగా చెప్తున్నానండి. దీని అంతా వినడం మీకు ఇష్టం లేకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వచ్చి చెక్ చేసుకోండి. కానీ నేను చెప్పేది వింటేనే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది, ఎక్కడ ఏం డౌట్ వచ్చినా కానీ క్లియర్గా ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనంటే, ముందుగా మనం అప్లికేషన్ చేసిన తర్వాతకి మనకి అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాతకి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు అనేది మనకి ఒక్కో రోజు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. అయితే ప్రతిరోజు కూడా మేమే చెప్తుంటాం ఏ రోజు ఏ క్వశ్చన్స్ వచ్చాయనేది మేమే రివ్యూస్ చేస్తుంటాం, మీకేం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మీరు ఖచ్చితంగా అండ్ దీంట్లో క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి PFT అనేది ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనమాట. సో ఇక్కడ ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది, ఈ తర్వాతకి మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. ఇలా మనకి 4 ఫేజెస్ అయితే ఉంటాయన్నమాట. ఇలా ప్రతి ఫేజెస్ అనేది మనం ఫేజ్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్ అంటే మనకి హైట్ ఎంత ఉండాలని చాలామందికి కూడా డౌట్ ఉంటుంది. మినిమం హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 5 సెంటీమీటర్స్ అనేది మన యొక్క చెస్ట్ ఎక్స్పాన్షన్ అయితే సరిపోతుంది. అంటే చెస్ట్ ఎంత ఉన్నా పర్వాలేదు, 60 ఉన్నా 50 ఉన్నా ఎంత ఉన్నా పర్వాలేదు, కాకపోతే బ్రీతింగ్ పీల్చినప్పుడు మాత్రం 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాన్షన్ అవ్వాలి. అండ్ 55 kgs అయితే ఉండాలి మినిమం. అయితే మినిమం 50 kgs నుంచి 55 kgs వరకు అయితే ఉండడానికి ట్రై చేయండి. అండ్ మినిమం 55 అయితే చాలా మస్ట్ అనమాట. ఓకే, మన వెయిట్ పెరగండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ phase 1 అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, CBT టెస్ట్ అనేది అని అనుకున్నాం మనం. ఓకే, అయితే దీని యొక్క సిలబస్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అయితే గ్రూప్ ఎక్స్కి ఎలా ఉంటుంది, గ్రూప్ వైకి ఎలా ఉంటుంది అనేది మీరు కనుక చూసినట్లయితే, గ్రూప్ ఎక్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 60 minutes అయితే టైం అయితే వస్తారు మనకి. ఇక్కడ ఇక్కడ మనకి వచ్చేసి ఇంగ్లీష్, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. అండ్ గ్రూప్ ఎక్స్ వైలో వచ్చేసి మనకి ఇక్కడ అడిషనల్గా రాగా అనేది ఉంటుంది అనమాట. ఓకే, అంటే మనకి రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ రెండు వస్తాయన్నమాట. ఓకే, దీనికి వచ్చేసి మనకి 85 minutes అయితే టైం అయితే ఇస్తారు. ఓకే, అండ్ ఇక్కడ మొత్తం కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి. మనకి ఇంగ్లీష్ వచ్చేసి 20 అని, ఫిజిక్స్ 25 అనేది, అదేవిధంగా మ్యాథమెటిక్స్ వచ్చేసి 25 అనేసి ఈ విధంగా టోటల్ 70 questions అనేది మెన్షన్ చేశాను నేను. అదేవిధంగా మీకు ఇక్కడ అండ్ నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది, 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుందన్నమాట. సో మీరు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే మీకు 1 mark అయితే రావడం జరుగుతుంది. ఏ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయకపోతే మీకు ఎటువంటి మార్క్ వెళ్ళడం కానీ రావడం కానీ ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ వైకి సంబంధించిన దాన్ని కూడా అంతే, మనకి 45 minutes అయితే టైం అయితే ఇస్తారు మనకి ఇక్కడ. సో మనకి క్వశ్చన్స్ వచ్చేసి కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 50 questions అయితే ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ అదేవిధంగా మనకి రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనే 2 sections ఉంటాయి. ఈచ్ సెక్షన్లో మనకి కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంగ్లీష్లో 20 అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్స్. అండ్ ఇక్కడ జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 30 questions అయితే ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా నీటి మార్కింగ్ అదే విధంగా ఉంటుంది. అంటే దీని యొక్క సిలబస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే చూసుకోండి. లింక్ క్లిక్ చేసిన తర్వాత సిలబస్ అనేది క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సిలబస్ అనేది తెలుసుకుంటారు. ఓకే, అండ్ ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత క్వాలిఫై అయిపోతే మనకి ఇక్కడ phase 2కి అయితే వెళ్తాం. మనకి CBT అనేది phase 1. ఈ యొక్క phase 2కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి PFT అనేది ఉంటుంది. ఇక PFT అని అంటే ఏంటంటే మనకి 1.6 kilometers వచ్చేసి మనకి 60 minutes 30 secondsలో రన్నింగ్ క్వాలిఫై కావాలి. నన్ను అడిగితే ఇదైతే చాలా సింపుల్ అనేది ఉంటుంది, మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పుషప్స్ అనమాట. పుషప్స్ వచ్చేసి మనకి 10 అయితే క్వాలిఫై కావాలి. పుషప్స్ అంటే మనకి ఏంటంటే డిప్స్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి సిటప్స్ అనేది ఉంటాయి, అవి కూడా 10 ఉంటాయి. సిటప్స్ అనేది కూడా చాలా సింపుల్ అనమాట, హ్యాండ్స్ ముందలు పెట్టి జస్ట్ నిల్చుంటాం, కూర్చుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్వాట్స్ ఉంటాయి. స్క్వాట్స్ అనేది 20 ఉంటాయి, ఇవి సైడ్ సైడ్కి చేస్తాం, సేమ్ సిటప్స్ టైప్లోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క అడాప్టబిలిటీ టెస్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అడాప్టబిలిటీ టెస్ట్ గురించి నేను చాలాసార్లు చాలా వీడియోస్ అయితే చేశాను. మ్యాక్సిమం ఆ యొక్క వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో చేస్తాను. అంటే అడాప్టబిలిటీ టెస్ట్ ఏంటంటే మనకి సిచ్యువేషన్ బేస్ చేసుకుని అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. అంటే మనం ఏ విధంగా ఎలా బిహేవ్ చేస్తాం, మన యొక్క థాట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అని ఈ ఒక్క కాన్సెప్ట్ ద్వారా మనకి అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే అడాప్టబిలిటీ టెస్ట్ 2 కూడా సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట. కొంచెం వేరియేషన్ అనేది అడిగే విధానంలో ఉంటుంది క్వశ్చన్స్ అనేది, అంతే తప్ప రెండు సేమ్గా ఉంటాయి. నేను ఒక వీడియో చేశాను కాబట్టి మ్యాక్సిమం ఆ యొక్క వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. అక్కడ పీడిఎఫ్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎయిర్ ఫోర్స్ గ్రూప్ మనకి ఫేజ్ 3 అనమాట. ఇక్కడ వచ్చేసి కనుక చూసుకున్నట్లయితే ఫేజ్ 3 అనేది మెడికల్ టెస్ట్ అనమాట. ఇక మెడికల్ టెస్ట్ మనకైతే చాలా టెస్ట్లు అయితే చేస్తారు. యూరిన్ టెస్ట్ అని, ఈసీజీ అని, బ్లడ్ టెస్ట్ అని, అదేవిధంగా మనకి ఎన్ని టెస్ట్లు అయితే ఉంటాయో మ్యాక్సిమం చాలా టెస్ట్లు అయితే చేస్తారు. ఈ యొక్క టెస్ట్ ప్రాసెస్ గురించి నేనైతే స్టెప్ బై స్టెప్ చెప్పాను. అండ్ మెడికల్ టెస్ట్ మనకి స్టార్టింగ్ ఏముంటుంది, తర్వాత ఏముంటుంది అని ఇలా స్టెప్ బై స్టెప్ చెప్తూ ఒక వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో కూడా అయితే మీకైతే అండ్ మ్యాక్సిమం డిస్క్రిప్షన్లో చేస్తాను. మీరు ఆ యొక్క వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. కానీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్రతిదీ వాళ్ళు కూడా అయితే ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మనం జాబ్స్కి ట్రై చేస్తామంటే దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మేమున్నాము, కానీ తెలుసుకొని మీరు కూడా వాటిని ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, సో చెప్పే వాళ్ళు ఉన్నప్పుడు మీరు కూడా చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది ఏమైతే కావాలి అని మీకు ఒక డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ప్రతిదీ అయితే మెన్షన్ అయితే చేశాను. ఇక్కడ ఉన్నదే నేను చెప్పడం అంటే మీకు టైం వేస్ట్ ప్రాసెస్లా ఉంటుంది కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వచ్చి అయితే ప్రతిదీ ఒకదానికొకటి అయితే చెక్ చేసుకోండి. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకు అప్లికేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా త్వరగా చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించినటువంటి మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ లెఫ్ట్ థంబ్ కావాలి, మన యొక్క సిగ్నేచర్ కావాలి. అండ్ మనకు ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ ఉండాలి. ప్లస్ వచ్చేసి మనకి ఇక్కడ స్లేట్ తోటి అయితే దిగాలన్నమాట. అంటే మనకి జైలులో ఖైదీలు ఎలా అయితే మనకి స్లేట్ అనేది మనకి చెస్ట్ దగ్గర పెట్టుకొని ఫోటో అయితే దిగుతారు చూసారా, మన యొక్క నేమ్ కానీ కింద వచ్చేసి డేటా ఫోటో ఏ రోజు ఫోటో దిగాడు అనేసి ఒకరు అయితే ఉంటుందన్నమాట. సేమ్ అదే విధంగా అయితే మన ఫోటో దిగాల్సి ఉంటుంది. ఓకే, ఆ టైప్ ఆఫ్ ఫీల్ ఉంటుందన్నమాట. సో ఎనీవే మేమైతే ప్రతిదైతే చెప్తాము, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది నేను ఫర్దర్గా ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ గురించి కావాలి అని అంటే మీకు ఇక్కడైతే డౌన్లోడ్ పీడిఎఫ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రూప్ XY కోర్సెస్ అవైలబుల్ నవ్ అని వచ్చేసి ఉంది. కోర్సెస్ కావాలంటే కోర్సెస్ అయితే మీరైతే చూసుకోవచ్చు అనమాట. ఓకే, చెప్పాను కదా ఇందాకే, సో ఇలా అనమాట. సో మీరు ప్రతిదైతే చూసుకోవచ్చు అనమాట. సో అఫీషియల్ వెబ్సైట్ కానీ ఇంకేమైనా మీరు ఇక్కడ ఏమైనా వాట్సాప్లో కావాలన్నా జాయిన్ కావాలన్నా, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలన్నా ప్రతిదీ అయితే అప్డేట్ ఉంటుంది. మాక్సిమం మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే చాలా బెటర్. చూసారు కదా, నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ పెట్టండి. అంటే చెప్పాను కదా, కోర్సు గురించి అయితే మీరైతే నేర్చుకోవాలి, చదవాలి, 100% గెట్ ఇన్ కావాలి. ఈసారి అయితే జాబ్ రావాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో 100% అయితే మీరైతే ఆ కోర్సెస్ అయితే పర్చేస్ చేయండి. అక్కడ ప్రెసెంట్ వచ్చేసి గ్రూప్ X అయితే ఉందన్నమాట. సో గ్రూప్ 5 కూడా అయితే మేమైతే అవైలబిలిటీ అయితే తీసుకొస్తుంటాం. అండ్ 2 డేస్లోనే, పెద్ద టైం అయితే ఏం పట్టదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.